హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనందరికీ ఎంతో ముఖ్యమైన గ్రహణం గురించి తెలుసుకుందాం. మనకి సంవత్సరానికి 4 గ్రహణాలు అయితే వస్తాయి. అందులో భాగంగానే 2 గ్రహణాలు ఆల్రెడీ అయిపోయాయి. మనకు అక్టోబర్లో 14 సూర్యగ్రహణము, 28 సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే మిగిలిన 3 గ్రహణాలు మన ఇండియాలో కనిపించకపోయినా మన ఈసారి వచ్చే గ్రహణం మాత్రం మన ఇండియాలో కనిపిస్తుంది. అయితే ఆ వివరాల గురించి, నియమాల గురించి తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పే ఈ గ్రహణం గురించి వివరాలన్నీ కూడా పంచాంగంలో చూసి చక్కగా అన్నీ కూడా వెరిఫై చేసి ఇక్కడ రాసి చూపిస్తున్నాను. మనకి పౌర్ణమి రోజున ఎప్పుడూ కూడా, అంటే పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మాత్రమే చంద్రగ్రహణము, అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం అనేవి ఏర్పడతాయి. మనకి ఈ 28 తేదీ శనివారం 2023 పాక్షిక చంద్రగ్రహణం, అంటే కొద్దిగా మాత్రమే మన భారతదేశం మీద పడే అవకాశాలు ఉన్నాయి. అంటే శనివారం 28 తేదీ మనకు పాక్షిక చంద్రగ్రహణం అనేది ఉందండి. ఇది మనకి ఇండియాలో 2వ చంద్రగ్రహణము, మాసము ఆశ్వీజ మాసము, పౌర్ణమి తిథి ఇండియాలో పాక్షికంగా కనిపిస్తుంది. అలాగే దాంతోపాటు ఈ గ్రహణాన్ని యూరప్, ఆసియా, తూర్పు అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలలో కూడా మనకి కనిపిస్తుంది. మరి ఈ సూతక కాలము, పట్టువిడుపు కాలాలు ఎప్పుడు ఉన్నాయి అంటే మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకు అర్ధరాత్రి 1:06 ప్రారంభమై తెల్లవారుజామున 2:22 వరకు మాత్రమే ఉంది. అంటే మనం పడుకున్నప్పుడు కూడా ఈ ప్రాసెస్, అంటే ఈ గ్రహణం అనేది అంతా కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మనకి 28 శనివారం అనుకోండి, శనివారం నైట్ 12 దాటిపోతుంది కదా, దాని తర్వాత అంటే 1:06 చెప్పాలి అంటే తెల్లవారుజామున అని అంటారు కదా, అలాగా 1:06 స్పర్శకాలము, 1:43 మధ్యకాలము, అలాగే 2:22 మోక్షకాలం అనేది మొత్తం వ్యవధి కూడా 1:16:16 అయితే ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు నియమాలు అయితే పాటించాలి. కానీ మనం అప్పుడు పడుకొని ఉంటాం కాబట్టి ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు అందరం కూడా పట్టు విడుపు స్నానాలు, అలాగే విడుపు స్నానాలు, విడుపు నియమాలు అయితే పాటించాలి. ఆ తర్వాత రోజు అంటే ఆదివారం చక్కగా లేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఆ ముందు రోజు నైటు మిగిలిన వస్తువులు, అంటే పెరుగు, పాలు, లేకపోతే బియ్యము, నీటి ట్యాంకులు, వాటిపైన దర్భం అనేది ఉంచుకోవాలండి. ఆ తర్వాత రోజు మనం లేచి అన్ని దర్భలన్నీ కూడా తీసేసి దేవులను మనం చక్కగా క్లీన్ చేసుకొని టెంకాయని అనేది కొట్టుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని గుమ్మంలో నిలబెట్టి ఆ ఇంటి యజమానులు అంటే వాళ్ళ భర్త కానీ, నాన్న కానీ, మామయ్య కానీ ఎవరైనా మగవారి చేత వాళ్ళకి దిష్టి తీయించి కొందరు కోడిని కోస్తారండి. అలా ఏం అవసరం లేదు, టెంకాయని వాళ్ళకి దిష్టిగా తీసి కొడితే చాలు. అలాగే కటింగ్ అవన్నీ మనం నైట్ ఎలాగో చెయ్యం కాబట్టి ఆ ముందు రోజు 7 లేదా 7 లోపల, ఒక 8 లోపల మీరు చక్కగా మీ డిన్నర్ అనేది చేసేసి పడుకుంటే చాలండి. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మీరు లేచి తలస్నానం చేసి చక్కగా అనేది ఉండవచ్చు. అయితే మీరేం చేయాలంటే ఈ 28వ తేదీ శనివారం ఉంటుంది కదా, ఆ రోజు బయటికి వెళ్లకుండా ఉంటే చాలు. ఆ తర్వాత ఒక మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం వరకు బయటికి వెళ్లకుండా ఉంటే చాలండి. ఎందుకంటే ఆ గ్రహణ ప్రభావం అనేది, ఆ కిరణాలు అనేవి మన భూమిపైన అంటే ఒక 24 ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రభావము మీరు బయటికి వెళ్లకుండా ఉంటే చాలు. అంటే కటింగ్స్ అన్నీ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ రోజు మాత్రం లేచి తలస్నానం చేసి ఈ టెంకాయతో దిష్టి అనేది తీర్చుకుంటే చాలా మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అలాగే ఆరోగ్యం సరిగ్గా అనారోగ్యరీత్యా ఎవరైనా బాగలేని వారు అందరూ కూడా వాళ్ళ తల కింద దర్భను ఉంచుకోవడం, గర్భిణీ స్త్రీలు దర్భతో పాటు తులసి ఆకులను కూడా, అంటే తులసి దళాలను కూడా వాళ్ళ కడుపు దగ్గరగా, లేకపోతే దర్భ అంటే ఒక తల కింద మాత్రం అలా పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ తులసి దళాలు కానీ దర్భను కానీ ఓజోన్ పొర నుంచి వచ్చే ఆ కిరణాలని కూడా మనకి, మన బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేస్తాయి. ఎటువంటి ఇబ్బందులు, అపోహలు పెట్టుకొని, అనుమానాలు పెట్టుకొని భయపడకండి. మీ హ్యాపీ ప్రెగ్నెన్సీని మీరు ఎంజాయ్ చేయండి. అలాగే దైవనామస్మరణ అనేది చేస్తూ ఉండండి. ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు కూడా మీరు దైవనామస్మరణ చేస్తే ఆ పుట్టబోయే బిడ్డ చాలా అందంగా, అలాగే చాలా తెలివిగా బాగా పెరుగుతాడు, అలాగే పెరుగుతాడు అన్నమాట.
ఇదండి ఇవాళ వీడియో. మన గ్రహణం గురించి అన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక చిన్న లైక్ ఫ్రీ సబ్స్క్రైబ్ వల్ల మనకి అలాగే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే హెల్ప్ చేసినట్టుగా ఉంటారు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు.